back to Yummy Healthy Kitchen powered by My Kitchen Concept. My next segment, Classy and Healthy. Classy and Healthy lo maniki adbhutamaina recipes chesi danni inka healthy ga ela cheskovali danni tasty ga ela cheskovali ani cheppe one and only chef Naidu garu. So let's invite him. Hello. Hi Ashni. Hello sir. Bhavanan sir, ela unnaru? Okay, fine. ఓకే సార్, ఇవాళ మీరు ఏదో స్పెషల్ చేయబోతున్నారు. ఈ రోజు ఒక స్నాక్. నాన్ వెజ్ వెజ్? ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్, ఓకే. ఏంటి స్నాక్? స్నాక్ పనీర్ క్రోకటీస్. పనీర్ క్రోకటీస్, ఓకే. వినడానికి పేరు చాలా వింతగా ఉంది. సో దిస్ ఇస్ బేసికలీ పంజాబీ డిష్ ఇది కూడా. సో దీనికి కావాల్సిన పదార్థాలు ముందు చెప్తాను. పన్నీర్ క్రోకటీస్ కావాల్సిన పదార్థాలు: పన్నీర్, సాల్ట్, కాజు, మింట్, కోవా, కొరియాండర్, కార్న్ ఫ్లోర్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, బ్రెడ్, బ్రెడ్ క్రమ్స్ అండ్ పాలక్, మిల్క్. ఒక ప్యాన్ ఇవ్వండి. గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ చిల్లీ. ఓకే, సో గ్రీన్స్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అంటే అవి మనకి రా ఎంజైమ్స్, అంటే మనం రా తిన్నంత వరకు కూడా చాలా హెల్దీగా ఉంటాం, స్పెషలీ గ్రీన్స్ తిన్నప్పుడు. పుదీనా. పుదీనా చాలా మందికి ఫేస్ మీద యాక్నీ ఉంటుంది కదా, అంటే పింపుల్స్ అవి ఎక్కువగా ఉంటాయి కదా. సో పుదీనా ఫేస్ చేసుకొని కనుక పెట్టుకున్నారు అంటే పింపుల్స్ తగ్గిస్తుంది, బికాస్ ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ పాలక, పచ్చిమిరపకాయలు, పుదీనా, పాలక్, కొరియాండర్ లీవ్స్, సమ్ సాల్ట్, సో నమక్ చమక్. సో బేసికలీ నేను తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే పాలకలో సాల్ట్ ఉంటుంది, అందువల్ల తక్కువ వేసుకుంటాం. అండ్ మళ్ళీ అగైన్ మళ్ళీ మనం తయారు చేసినప్పుడు కూడా మళ్ళీ వేస్తాము. ఇది పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. కొంచెం పచ్చి వాసన పోవటానికి దీన్ని లైట్గా ఫ్రై చేసి పేస్ట్ చేసుకుందాం. చాలా మంది కొత్తిమీర పచ్చడి చేసుకుంటుంటారు, పుదీనా పచ్చడి చేసుకుంటుంటారు, అంటే గ్రీన్స్ తో పచ్చడి చాలా మంచిది ఆరోగ్యానికి, తప్పకుండా చేసుకోవాల్సిన. పెట్టేద్దాం, ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే సార్, ఇప్పుడు మిక్సీ చేస్తాం. మిక్సీ చేద్దాం. పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక బౌల్ పెద్దది ఇవ్వండి. ఇంట్లో వరుసగా మనం ఏం చేస్తామంటే ఇది పనీర్. ఓకే, పనీర్ మొత్తం మనం సైజ్ చాప్ చేసుకున్నాం నైస్ గా, రైట్? అంటే మనం తురుముకునేది ఉంటుంది కదా, దాంట్లో తురుమేసుకుంటే గ్రేట్ చేసుకోవచ్చు. ఇది కోవా. కోవాని కూడా గ్రేట్ చేసుకోవాలా? ఇది స్వీట్ కోవానా వితౌట్ స్వీట్ కోవానా? ఇది పచ్చికోవా అండి. పచ్చికోవా. కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్. ఓకే, కిస్మిస్. కొంచెం కాజు అండ్ కారం లైట్గా, ఎందుకంటే గ్రీన్ చట్నీ కూడా మనం వేస్తాం. అండ్ కొంచెం సాల్ట్ దాంట్లో వేసాం కదా, దీంట్లో కూడా కొంచెం వేసుకుంటాం. అండ్ బ్రెడ్ పీసెస్. సో ఇది మామూలు బ్రెడ్ తీసుకుంటున్నాం మనం. మామూలు బ్రెడ్నే తీసుకున్నాం. గ్రీన్ చట్నీ ఈలో మీరు ఏం చేస్తారంటే ఒక కడాయి పెట్టి ఆయిల్ ఫ్రై చేసుకోండి. సో కొంత నేను ఈ గ్రీన్ చట్నీ వేసుకున్నాను.
ఇలోపుగా దీన్ని నేను పేస్ట్ చేసుకుంటాను. ఓకే, వాటన్నిటిని మనం చేసుకున్న వాటన్నిటి కూడా బ్రెడ్ తో పాటు మిక్స్ చేసేయాలి. అంటే బ్రెడ్ పీసెస్ లా కనిపించకుండా ఉండాలా? కనిపించకుండా ఉండాలి. ఓకే, మ్యాష్ అయిపోవాలి. ఇంకా మరి కొంచెం కాల్ ఫ్లవర్ వేద్దాం. దీనివల్ల లేదు అంటే మనం బీఫ్ పిండి వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, కానీ కాల్ ఫ్లవర్ అయితే బాగుంటుంది అండి. సో పాలు ఎక్కడ కలుపుతున్నాం మనం ఇందులో? పాలు చెప్తాను, అది కూడా పాలలో మనం డ్యాప్ చేసి ఆయిల్ వేస్తున్నామా? మరి కొంచెం వేసుకున్నాను. మనకి ఇది ఈ టికెట్స్ ఎంత అయ్యే వరకు మనం వేసుకుంటుండే పని దీనికి. దీనికి ముందు ఏం చేయాలంటే ఇదే పని. దీన్ని దీంట్లో మిగతా కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఈ మిల్క్ దీంట్లో యాడ్ చేస్తాం. సో ఈ బ్యాటర్ తయారు చేసుకున్నాము. ఇప్పుడు క్రికెటీస్ మనం తయారు ఎలా చేసుకుంటాం అంటే ఈ బ్యాటర్ని తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా ఉండి కట్టుకొని జస్ట్ ఒక టిక్కీ షేప్లో ఇలా క్రికెట్ చేసుకొని ఇంతకు ముందు ఇలా చేసి పెట్టుకున్నాం మనం ఆ క్రికెటీస్లో పెట్టుకోవాలి, రైట్? ఇప్పుడు ఇంకేం లేదు, జస్ట్ ఇవి తీసుకోవడం, బ్రెడ్ క్రంబ్స్ తీసుకుందామని. మనకి మంచి క్రిస్పీగా రావడానికి ఎస్ ఎస్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక స్పూన్ తీసుకుందాం. స్పూన్తో ఈ ఉప్పు టమాటో దీంట్లోని పెడదాం. పెట్టి అగే బ్రెడ్ క్రంబ్స్లో తీసుకో, బ్రెడ్ క్రంబ్స్లో మిక్స్ చేసుకోవాలి. అంతే, డైరెక్ట్గా వేసుకోవటం ఒకేసారి వేద్దాం, లేకపోతే మాడిపోతుంటారు. సో అగే సో మనం కార్న్ ఫ్లోర్ మిల్క్ తో మిక్స్ చేసిన దాంట్లో మనది క్రూక్స్ వేసుకొని క్రూకటీస్ వేసుకొని దీన్ని అగైన్ మళ్ళీ మనం బ్రెడ్ క్రంబ్స్ లో వేస్తున్నాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్నాక్స్ అంటే మనం ఎప్పుడు ఆయిలీ ఫుడ్ ఆయిలీ ఆయిలీ ఉంటాయి అనుకుంటాం, కానీ వాటిలో హెల్దీ కూడా ఉంటుంది, బికాస్ వి ఆర్ ఇంక్లూడింగ్ గ్రీన్స్, చాలా గ్రీన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. సో ఈ క్రూకటీస్ ఇప్పుడు రెడీ అయిపోయినాయి. జస్ట్ మనం ఇలాగా జస్ట్ కొంచెం అది ఈ బ్రెడ్ క్రంబ్స్ పెట్టిన తర్వాత ఇలా జస్ట్ ఇలా అనుకుంటే అవి ఎక్కువ దీంతో పాటుగా కొన్ని బ్రెడ్ క్రంబ్స్ వేద్దాం. ఓ మళ్ళీ ఇవి ఎందుకు వేసుకుంటున్నాం మనం? ఇది గార్నిష్. స్లోగా చిన్న మంటలో ఓకే ఫ్రై చేసుకోండి. సో ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయాం కనుక తీసేద్దాం. సో క్రికెటీస్ కూడా ఆల్రెడీ డన్ అయిపోయినాయి. సో ఈ క్రికెటీస్ దీంట్లోని వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసాను. సో పన్నీర్ క్రికెటీస్ రెడీ అయిపోయినాయండి. నేను జస్ట్ ఇలా క్రికెటీస్ ఇలా పెట్టుకొని
రెడీ. జస్ట్ మరి కొంచెంగా బ్రెడ్ క్రంబ్స్ పెట్టుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఇస్ రెడీ. ఓకే పన్నీర్ క్రోకటీస్ రెడీ. థ్యాంక్ యూ. పన్నీర్ క్రోకటీస్ ఎలా చేసుకోవాలో ఒక చిన్న రికార్డ్ చూడండి. పన్నీర్ క్రోకటీస్ కావలసిన పదార్థాలు: పన్నీర్, ఉప్పు, కాజు, కిస్మిస్, పుదీనా, కోవా, కొత్తిమీర, కార్న్ఫ్లోర్, పచ్చిమిర్చి, కారం, బ్రెడ్, బ్రెడ్ క్రబ్స్, పాలకూర, పాలు. తయారు చేసే విధానం: స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, పుదీనా, పాలకూర, కొత్తిమీర, ఉప్పు వేసి వేపాలి. ఈ మిశ్రమానికి కొంచెం నీళ్లు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, కోవా తురుము, కార్న్ఫ్లోర్, కిస్మిస్, కాజు, కారం, ఉప్పు, బ్రెడ్ ముక్కలు, గ్రీన్ చట్నీ, మరికాస్త కార్న్ఫ్లోర్ వేసి మ్యాష్ చేసుకుని ముద్దలా కలుపుకోవాలి. ఒక బౌల్లో మిగిలిన కార్న్ఫ్లోర్ వేసి పాలు పోసి జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు పనీర్ మిశ్రమాన్ని పొడవాటి ఉండల్లా చుట్టుకుని కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రబ్స్ లో రోల్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ప్లేట్లోకి తీసుకుని డీప్ ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలు, గ్రీన్ చట్నీ, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ క్రోకటీస్ రెడీ. చూసారు కదా పన్నీర్ క్రోకటీస్ ఎలా చేసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ అ పంజాబీ రెసిపీ. సో మనం చేసుకునేటప్పుడు చాలా ఇండియన్ టచ్ ఇచ్చేసుకోవచ్చు, మన సౌత్ ఇండియన్ టచ్ ఇచ్చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈవెన్ ఐఎమ్ గోన్ ట్రై ఇట్ నౌ. ఇట్స్ వెరీ నైస్. ఇందులో మనం యాక్చువల్గా ఇంకా చట్నీ సూపర్ ఉంది. ఇందులో మీరు పాలక్ వాడారు, ఆ తర్వాత పుదీనా వాడారు. సో గ్రీన్స్ వాడటం వల్ల టేస్ట్ చాలా బాగుంది. పన్నీర్ ఆ తర్వాత మనం పచ్చి కోవా వేసుకున్నాం కదా, నోట్లో టేస్ట్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఇట్స్ జస్ట్ అమేజింగ్ అండ్ ఐ కాంట్ రెసిస్ట్ టు ఈట్. సో స్పైసీ కూడా అదే రేంజ్లో ఉంటుంది, చాలా బాగుంది. సో బయట పెద్దమ్మ వాళ్ళకి పక్కన పెట్టేసాయి, మధ్య తినేద్దాం ప్రోగ్రామ్ అయిపోగానే. సో చూసారు కదా ఇవాళ మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని హెల్దీ రెసిపీస్ మీరు రెడీగా ఉంటాం. అండ్ టిల్ దెన్ ఇట్స్ మీ అశ్విని అండ్ నాయుడు గారు సేయింగ్ బై. నేను అందమైన భోజనం తింటే అందంగా తయారవుతారని నేను చెప్తుంటే వీడు నవ్వించి అందరినీ ఆరోగ్యంగా ఉంచుతూ ఉంటారు. సో దే బోధ మై ఫేవరెట్స్. సో లెట్స్ వెల్కమ్ జబర్దస్త్ మురళి గారు అండ్ జబర్దస్త్ భాస్కర్ గారు. ఈ ప్లేస్ లో ఉండాల్సింది లేడీస్ కదా. అవును. కానీ ఈ రోజు మన మొగాళ్ళం కూడా చేయగలిగేటువంటి పదార్థాలు మీరే భూమిక అనుకుందాం. ఒక్కడు సినిమాలో మిమ్మల్ని మహేష్ లో పట్టుకుపోయాడు, మీతో పాటు మీరు చేసిన వంట కూడా పట్టుకుపోయాడు. అప్పుడు ప్రకాష్ సార్ కోపం వస్తే ఎలా ఉంటుంది? అరే నీకు కావాలంటే నా ఇంటికి వచ్చి అశ్విని పట్టుకుపో, నేనేం ఫీల్ అవును. ఏం కేజీ బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా, కానీ అది వండి పెంట పట్టుకుపోతావా? అరే అది వంట కాదురా. సో మీరు అసలు ఎక్కడి నుంచో ఎక్కడికో ట్రావెల్ చేసి హౌ డిడ్ యూ ల్యాండ్? అంటే మంచి రైటర్ మీరు, బాగా పంచ్ డైలాగులు మురళి గారు తర్వాత ఎవరైనా నా వరకు. సో సినిమాల్లో నాకైతే పొగినట్లేదు భయ్య. మీరు ఎప్పుడో భూమి పుట్టక ముందు వచ్చారు, ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చారు, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడే టైంకి అవకాశం వచ్చింది అన్నట్టు మాట్లాడేరాదు. బనానా ఖానా ఆతా హై. మళ్ళీ ముజే బనానా ఖానా ఆతా హై, లేకిన్ ఖానా బనానా నహీ ఆతా హై. జిహ్వా జిహ్వా. హోలీ హోలీ రంగ హోలీ చమకే నీల హోలీ, హోలీ హోలీ రంగ హోలీ చమకే నీల హోలీ. అంతే వచ్చి మా ముగ్గురికి. సో హోలీ రోజు కూడా ప్రశాంతంగా ఉండే వాళ్ళని. ఇది నాకెలా తెలిసిందంటే ఒకసారి పంజాబ్ వెళ్ళా. పంజాబ్ అదే పంజాబ్ గా పేరు ఎందుకు వచ్చింది భాస్కర్? అంటే జాబ్ కోసం వెళ్ళిన తర్వాత పనన్నా జాబ్ అన్న ఒకటే కదా. ఏం చేస్తాం పంజాబ్ వాళ్ళకి ఆ విషయం తెలియట్లేదు. అందుకే పంజాబ్ లో ఒక ముష్టోడు కూడా ఉండడు, అడుకునేవాడు ఉండడు అని సినిమా కూడా తీశారు. ఒకడు ఉన్నాడు నేనే. వెళ్ళిన తర్వాత పరస వరకు కొట్టేశారు, ఏం చేయలేదు తెలియలేదు. జల్ జీరో అని ఒక షాప్. వాడికి తెలియలేదా నీకు తెలియలేదా? కట్నం తీసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి. అయితే ఓకే బిగ్ రాజ్ ఆఫ్ సర్ప్రైజ్. నువ్వు చేసావా అమ్మ చేసిందా? అంటే ఫస్ట్ నేనే చేశాను, 2 సంవత్సరాల తర్వాత ఓకే అంది. 2 సంవత్సరాలు పట్టిందా ఓకే చెప్పడానికి? ఫ్రెండ్షిప్ చేయడానికి. 3 సంవత్సరాలు రీఛార్జ్ చేసిన తర్వాత లవ్ చేయడం మొదలు పెట్టింది. ఫోన్ రీఛార్జ్ చేసిన తర్వాత పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత ప్రేమిస్తానన్నది, ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంది. సినిమాల ప్రభావం జనాలపై ఎంత ఉందో తెలియదు కానీ అశ్విని ప్రభావం చాలా గట్టిగా ఉంది. ప్రతిరోజు టిప్పులు డిస్సులు రెసిపీలు అంటే ఎదవ డెకరేషన్ ఇలపరం వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు. అబ్బాయిలు మన్నే
వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. వీళ్ళు చేసిన వంటలు చాలా బాగున్నాయి. అండ్ ఏదో ఇంత అంత ఎవరికి వాడు చేసుకోవడం అలవాటే కాబట్టి, ఇంకా మురళి గారు పెళ్లి కాలేదు కాబట్టి ఆయన బ్యాచిలర్, ఆయన వంటలు ఆయన వండేసుకుంటూ ఉంటాడు. ఈయన పెళ్ళైంది కాబట్టి ఆయన పెళ్ళకి వండడానికి ఈయన నేర్చుకుంటూ ఉంటాడు. నాకు వెంచలేశారుగా ఇంతసేపు. అడగకుండా జన్మనిచ్చారు, ఆడుకోవడానికి బాలు ఇచ్చారు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చారు, ఎందుకు సార్ ఇలాంటి యాంకర్ ఇచ్చారు? అయినా మీరు మాకు నచ్చారు. యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్, షేక్పేట్ హైదరాబాద్. యాంకర్స్ డ్రెస్ కార్టెసీ బై నీరూస్ బంజారా హిల్స్ బ్రాంచ్ హైదరాబాద్.